నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర పరిస్థితుల గురించి, అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి రామగిరి శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామగిరి శర్మ గారు. మేడం నమస్కారం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కోవిడ్-19 తాజా సమాచారం ఏంటి? నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర బార్డర్ లో ఉండడం వల్ల జనసంచారం ఇక్కడక్కడ రాకపోకల వల్ల కూడా జిల్లాలో కేసెస్ బాగా పెరిగిపోయినాయి. దాన్ని కట్టడి చేయడానికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, జిల్లా యంత్రాంగంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ రోజుకు ఆ రోజు రిపోర్ట్స్ జిల్లా యంత్రాంగం కూడా ప్రెస్ నోట్ ద్వారా అందజేస్తా ఉంది. దానిలో భాగంగా లేటెస్ట్ గా 1906 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే ఇందులో 236 మందికి పాజిటివ్ వచ్చినట్టు మనకు వైద్య ఆరోగ్య శాఖ సూచించినటువంటి డీటెయిల్స్ లలో చెప్తా ఉంది. తర్వాత జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య కూడా 32,351 చేరిందని చెప్పి చెప్తా ఉంది. అలాగే కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది విస్తృతంగా కొనసాగుతా ఉంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 42 కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ, తర్వాత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మిప్మా ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయ కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఇంతకుముందు రోగి చికిత్స పొందుతుండగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆరు బయట చెద తీరేవారు. ఆ సమస్య నుంచి అధిగమించడాని కోసమని జిల్లా యంత్రాంగం 3 నిరాశ్రయ కేంద్రాలు నిర్మించాలని ఆదేశించింది. తదనుగుణంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే రైల్వే స్టేషన్ రోడ్ లోని పాత మున్సిపల్ అతిథి గృహంలో ఒక కేంద్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన కేంద్రాన్ని ఇటీవల కూడా ప్రారంభించారు. మరొకటి పట్టణంలో న్యాలకల్ రోడ్ లో నిర్మించగా ఇంకా అది అందుబాటులోకి రావాల్సి ఉంది. మొత్తం 44 లక్షలతో నిర్మించిన ఈ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. మొత్తం 50 పడకలు ఉండగా 40 పురుషులకు 10 మహిళలకు వేరువేరుగా ఏర్పాటు చేశారు. తగినన్ని స్నానగదులు, మరుగుదొడ్లు నిర్మించారు. వంట చేసుకోవడానికి కూడా వీలుగా వంటశాల కూడా సిద్ధం చేశారు. ఇది మహిళా సంఘాల ఆధ్వర్యంలో మెయింటైన్ చేయడానికి కోసమని కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. మెయింటెనెన్స్ కింద కూడా నెలకు 25,000 రూపాయలు, ఇంకా ఏదైనా ఎక్కువ మంది వస్తే కూడా కొంత నిధులు పెంచడానికి కూడా వెసులుబాటు కల్పించారు. బాగుందండి. అయితే జిల్లాలో ఇంటింటి సర్వే ఎలా కొనసాగుతోంది? ఇంటింటి సర్వే ఈ మధ్యన 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు ప్రారంభించిన విషయం. జిల్లాలోని 370 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికి సర్వే పూర్తయింది. సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 68,449 ఇళ్లలో నివసిస్తున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వారిలో 954 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఏదైతే గుర్తించారో వాళ్లకు మందులను కూడా ఇంటి వద్దకు వెళ్లి ఈ ఆరోగ్య కార్యకర్తలు, తర్వాత ఆశా వర్కర్లు, ఈ అంగన్వాడీ కార్యకర్తలు అందజేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా కోవిడ్ ఓపీ సేవలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా మన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. 1276 మందికి ఓపీలు వైద్య పరీక్షలు చేయగా 346 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వాళ్లకు కూడా మందులు అందజేసినట్టు కలెక్టర్ గారు చెప్తున్నారు. జిల్లా ప్రజలు సర్వేను సద్వినియోగం చేసుకుని అనారోగ్య సమస్యలుంటే సర్వే బృందం సభ్యులకు తెలియజేసి తగిన వైద్య సేవలను పొందాలని చెప్పి కూడా వారు సూచిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారు ముందే తగిన జాగ్రత్త తీసుకుంటే ప్రాణాపాయం ఉండదని కూడా ప్రజలందరికీ కూడా ఈ వైద్య బృందాలు వివరిస్తున్నాయి మేడం. ఇక ఈ కరోనా సమయంలో జిల్లాలో ధాన్యం సేకరణ ఎలా జరుగుతోంది? జిల్లాలో ధాన్యం సేకరణ కార్యక్రమం కూడా చాలా పకడ్బందీగా ప్రభుత్వం చేపట్టింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 432 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 411,378 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ సేకరించారు. విక్రయించినటువంటి రైతులు 46,935 మంది అయితే ఈ ధాన్యం విలువ మొత్తం 770 కోట్ల రూపాయలుగా జిల్లా యంత్రాంగం చెప్తా ఉంది. ఎక్కడికక్కడ ఈ లారీలను తీసుకెళ్లి అక్కడ ఎక్కడైతే ఈ ఆరబోశారో అక్కడికే వెళ్లి ఈ ధాన్యం సేకరించి 2 రోజుల్లోనే ఈ రైతులందరికీ కూడా వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ అకాల వర్షాలు, ఈ రాళ్ల వాన, గాలి దుమానం వల్ల కూడా కొంత రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లు కూడా ఏం చెప్తా ఉన్నారంటే పడిచిపోయిన ధాన్యం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, ఇలాంటి మీరు టెన్షన్ పడవద్దు అని చెప్పి కూడా రైతులందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లాకు సంబంధించిన సమగ్ర నివేదిక తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.